కొత్తగా ట్రై చేసే వాళ్ళ డైరెక్షన్ అంటే హిట్ కావాలని చేస్తారు. బాగుంది సాంగ్, బాగుందండి రీమేక్ సాంగ్, బాగుంది. శ్రీదేవి లాగే ఉంది, శ్రీదేవి డిసప్పాయింట్ కాదు. ఆ సాంగ్ కోసం వెళ్ళొచ్చు, అంటే మిగతా దాని కోసం లేదండి, మోస్ట్లీ ఆ సాంగ్ బాగుంది. స్టోరీ లేదు, ఇక కొత్తగా ఏముంటుంది స్టోరీ, ఏముంటుంది యాక్షన్ అంటే యాక్షన్ పార్ట్ ఉంటుంది. స్టోరీ అంటే ఎంతో ఆ టైం సరిపోదు కదా ఒక స్టోరీకి. ఎంటర్టైన్మెంట్ అంటే మాస్, మాస్కే అట్రాక్షన్గా ఉంది. మ్యూజిక్ బాగుంది, మాస్క్ అట్రాక్షన్గా ఉంది, డైరెక్షన్ బాగుంది. ఇదంతా నా ఒపీనియన్. చాలా బాగుందండి, చాలా బాగుంది. శ్రీదేవి లాగా ఎందుకుంటుంది కానీ ఇంటర్ చేసిద్ది బాగుంది. సినిమా కాదు ఇది, సైన్మా, సైన్మా సూపర్ భయ్యా సైన్మా. ఇది సినిమా చెప్పకూడదు. ఈ సైన్మాలో ఏమంటే వరుణ్ తేజ్ సూపర్ యాక్టింగ్, ఏ గురించి పది చెప్పలే కానీ లేదండి వేస్ట్ నాకు తెలుస్తుంది. హీరో అయితే యాక్టర్ సూపర్, అంటే దీంట్లో హీరో కావాలి అతను, హీరో కాదు, హీరో క్యారెక్టర్ కాదు. ఈ సైన్మాలో హీరో క్యారెక్టర్ కాదు, విలన్ క్యారెక్టర్. గజ్జల కొండ కనీసం గజ్జ 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 వలకాలి కింద నుంచి ఆయన అట్లా సినిమాలు, సైన్మాలు సినిమాలకు సినిమా కాదు అంటే అతను హీరో, ఈ సినిమాలో హీరో అతను, అతని డైరెక్షన్ అతను, అంటే ప్రొడ్యూసర్ మొత్తం అతనే. అంటే హీరో హీరోయిన్ అంటే చెప్పలేదు, హీరోయిన్ అంటే పెట్టలేదు, ఇది అయితే ఏం చేయలేదు. ఈ సినిమాలో అయితే సాంగ్ అంటే అది పాట ఉంది కదా, పాట అది గోదారమ్మ పాట మాత్రం సూపర్ విషయం, అంటే ఎక్స్పెక్టేషన్ వేరే అని ఆ పాట సరిగ్లేదు. అంటే ఎంత రంగులో తీసింది అంటే పాట ఎలా ఉంటుందో అలా తీసింది. 1984లో ఎట్టుకుంటుంది ఆ విషయం. సినిమాలో అయితే భయ్యా కామెడీ, కామెడీ నా కామెడీ అంటే బ్రహ్మానందం ఎంట్రీ ఇస్తాడు, బ్రహ్మాజీ లాస్ట్ లో వేస్తాడు, బ్రహ్మాజీ యాక్టింగ్ సూపర్, బ్రహ్మాజీకి అసలు సినిమా మాత్రం సైన్మా అయితే సినిమా, సైన్మా మాత్రం సూపర్. గణేష్ జగత్తాండ అనే తమిళ సినిమాని రీమేక్ అసలు ఈ రోజు చూసుకుంటే రీమేక్ సినిమాలు యాస్టింగ్ సేమ్ కాపీ, సేమ్ డైలాగ్స్, సేమ్ సీన్స్, సేమ్ మ్యూజిక్, సేమ్ షాట్లు కూడా తీసేసుకునే రోజులు. అలాగే జగత్తాండ సినిమాని యాస్టీజ్ ఎలాగుందాల గుంపకుండా ఇది హరీష్ శంకర్ ఓన్ క్రియేషన్ తో, ఓన్ షాట్లు తో, ఓన్ స్క్రీన్ ప్లే తో అసలు చాలా బాగా నడిపించారు. అసలు ఒరిజినల్ జగత్తాండ మించి ఉంది, అసలు వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే సూపర్. అసలు మనకి జగత్తాండలో చూసుకుంటే బాబుసో గారికి నేషనల్ అవార్డు వచ్చింది, అలాగే ఈ సినిమా కూడా వరుణ్ తేజ్ అసలు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, నేషనల్ అవార్డుకి అర్హత ఉన్న పర్ఫార్మెన్స్ రోల్ చేశారు వరుణ్ తేజ్ గారు, ఫ్యాంటాస్టిక్. అసలు హరీష్ శంకర్ డైరెక్షన్ హ్యాట్స్ ఆఫ్, మైండ్ బ్లోయింగ్ సాంగ్స్. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు, సాంగ్స్ ఎవ్రీ సాంగ్ ఇస్ వెల్ అండ్ గుడ్. అండ్ మనకి రిమిక్స్ సాంగ్ చూసుకుంటే, రిమిక్స్ సాంగ్ చూసుకుంటే వెళ్ళి వచ్చి పోదారమ్మ సాంగ్ అసలు సూపర్ ఉంది. అసలు ఎప్పుడెప్పుడు
వస్తే సాంగ్ అని చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో అలాగే సాంగ్ అయితే కూడా వన్స్ మోర్ అనే అనిపించేందుకు ఉంది. ఆ సాంగ్ కొరియోగ్రఫీ అయిపోయింది, పిక్చరైజేషన్ అయితే ఉంది, అసలు సూపర్ అండి, సూపర్ అండి. రేటింగ్ 4.5 బ్లాక్ బస్టర్ నేను హరీష్ శంకర్ అంతా ఆగమనం చేసేసుకుని సినిమాలు పండేది, అది అభిమాన్ సింగర్ ఫ్యాన్ అని కాబట్టి బాగాలేదు. రిమైనింగ్ అంతా చాలా టార్చర్ అనిపించింది. రిమైనింగ్ మ్యూజిక్ ఒకటి బాగుంది, మ్యూజిక్ తప్ప కోర్స్ యాక్టింగ్ మంచి, ఎందుకంటే అది ఎందుకు చూసిందో అర్థం కాదు. రేటింగ్ 2 కూడా ఇస్తాను, అది కూడా ఓన్లీ 1 పేజ్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.